యా గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో మనం ఓకే అనుకున్నట్టుగా టీఎస్ఎట్ ఎగ్జామినేషన్ రేపు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ సెకండ్ సెషన్ మనకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనలో ఒక గుబుల్, మరి మన ప్రిపరేషన్ ఎంతవరకు సరిపోతుంది అనేది చాలా మందికి భయపడతా ఉంది. సార్ నాకు ఎట్లా సార్ అని నాకు మెసేజ్ పెడతా ఉన్నారు. సార్ అప్డేట్ నేను ప్రిపేర్ అయ్యానా, అప్డేట్ నేను ఉన్నానా లేనా. సో వన్ థింగ్, ఒకటి ఏంటంటే మిగతా వారి కంటే మనందరం ముందున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. చాలా మంది టీచర్స్ మేము చేసే జాబ్ను చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోయిందని చెప్పేసి వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. మనందరం అన్రెస్ట్ గా ఈవెన్ దో క్లాసెస్ తీసుకుంటూ మళ్ళీ మీరు ప్రిపరేషన్ లో ఉన్నారు అంటే అందరికంటే ఒక స్టెప్ ముందున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే టీఎస్ఎట్ 2024 సంబంధించినటువంటి టాపిక్స్ కు సంబంధించి నేను కొన్ని టిప్స్ ఇస్తాను ఫస్ట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఏదైతే ప్రిపేర్ అయ్యామో వాటి మీదనే సీరియస్ గా మళ్ళొకసారి రివైవ్ చేసుకోవాలి ఆ టాపిక్స్ అన్ని. అంటే కొన్ని సందర్భాలు, ఇప్పుడు మేడం చెప్పారు రెసిడ్యూస్ మీద కానీ, సింగులారిటీస్ మీద కానీ, ఓడి పీడి కానీ, ఆల్జిబ్రా మీద కానీ, రియల్ అనాలిసిస్ మీద, కన్వర్జెన్స్, డైవర్జెన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, రిమాన్ ఇంటిగ్రబిలిటీకి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ ఫార్ములాస్, డైరెక్ట్ స్టేట్మెంట్స్, ఏమైనా థీరమ్స్ కనుక ఉన్నట్లయితే దానికి నెసెసరీ సఫిషియంట్ కండిషన్స్, పర్టికులర్ గా అవన్నీ రివైవ్ చేసుకోవాలి. ఈ టైంలో కొత్త టాపిక్ జోలికి పోకుండా ఉన్న టాపిక్స్ ని రివైవ్ చేసుకోవాలి. దిస్ ఇస్ మై ఫస్ట్ పాయింట్. ఇది ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు మేడం కూడా చెప్పారు ఈ పాయింట్, మనం ప్రీవియస్ లో రాసినటువంటి ఎగ్జామ్స్ కానీ, ప్రీవియస్ లో మనము ఇంతకుముందు టీఎస్ఎట్ కనుక మీరు రాసి ఉంటే అక్కడ చేసిన మిస్టేక్స్ కానీ, రెక్టిఫై యువర్ మిస్టేక్స్, గతంలో ఏవైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ దాన్ని సేమ్ ప్రొడ్యూస్ చేయకుండా ఉండడం కోసం మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమని మీరు ఇంతకుముందు ఏదైనా నోట్బుక్, మిస్టేక్స్ నోట్స్ బుక్ కానీ ఏదైనా తయారు చేసుకుంటే ఈ ఒక్కరోజు టైంలో ఒక్కసారి వాటిని రివైవ్ చేయండి. దానివల్ల మనకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఇక మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. చాలా మంది నాకు వేరే ఎగ్జామినేషన్ లో టైం సరిపోలేదు సార్, బాగా ప్రిపేర్ అయ్యాను కానీ టైం సరిపోలేదు అని ప్రతి ఒక్కరి నుంచి వచ్చే వాయిస్ ఏంటంటే ఇది, ప్లాన్ హౌ యూ విల్, మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి పేపర్లో రెండు పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1, పేపర్ 2లో ఉన్న డిఫికల్ట్నెస్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ ప్రియారిటీ. అఫ్ కోర్స్ పేపర్ 1 కు 50 క్వశ్చన్స్, పేపర్ 2 కు 100 క్వశ్చన్స్. సో 50 క్వశ్చన్స్ లో మనకు ఏముంటుందో మీ అందరికి తెలుసు, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, టీచింగ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటికల్ అది మెసేజ్ ప్యాసేజ్ టైప్ క్వశ్చన్స్ కానీ, డిఫరెంట్ డిఫరెంట్ 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అందులో. అయితే దీనికి ఎంత టైం కేటాయించుకుంటారు? 100 క్వశ్చన్స్ ఉన్నటువంటి మ్యాథమెటికల్ సైన్సెస్ అంటే స్టార్ట్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, దీనికి ఎంత టైం కేటాయిస్తారు అనేది చూసుకోవాలి. ఇక్కడ ఓవరాల్ గా మనకు 50 ప్లస్ 100, 150 క్వశ్చన్స్, 300 మినిట్స్ టైం. టైం అనేది మనకు ఆల్మోస్ట్ సిఎస్ఆర్ నెట్ తో కంపేర్ చేస్తే అక్కడ టైం ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పేపర్ ప్యాటర్న్ కూడా అంత డెప్త్ గా అంటే టైం టేకెన్ ఉండేటట్టు ఉండకుండా ఉంటుంది. అంటే ఆబ్జెక్టివిటీని 1 మినిట్ లో క్రాక్ చేసేటట్టే సెట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ రకంగా మనం టైం మేనేజ్మెంట్ సెటిల్ చేసుకోగలిగితేనే ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్ అటెంప్ట్ చేయగలుగుతాం. సో మీకు లాస్ట్ కంక్లూజన్ లో ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి, అది ఎట్లా క్రాక్ చేయాలి. మీకు ఇప్పుడు నేను డైరెక్ట్ మార్క్స్ ఇస్తానన్నాను, అది ఎట్లా మీకు చెప్తాను. అయితే ఈ కొంతమంది అడుగుతా ఉన్నారు పేపర్ 1 క్వాలిఫై కావాలా కంపల్సరీ. పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి టోటల్ స్కోర్ ని మనకు రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఉపయోగిస్తారు. మనకు అందరికి తెలుసు 6% అనేది మ్యాథమెటిక్స్ కింద ఇస్తారు, అన్ని సబ్జెక్టు 6% బేస్డ్ ఆన్ అపేరెంట్ స్టూడెంట్స్ మీద క్యాల్కులేట్ చేస్తారు. అయితే ఈ 300 మార్క్స్లలో మనకు తెలుసు ఇంతకుముందు హైయెస్ట్ స్కోర్, మనకు 2 సార్లు అనుభవం ఉంది టీఎస్ఎట్ 22, టీఎస్ఎట్ 23, అంతకుముందు రాజ్ కుమార్కి వచ్చిన హైయెస్ట్ మార్క్స్ స్టేట్ టాపర్, ఆయనకు 168 వచ్చినాయి, మన 164 వచ్చినాయి రాముకు. సో మేబీ ఈసారి కూడా 170 క్రాస్ అయితే అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను, ఆ లోపే ఉంటుంది. సో కేటగిరీ వైజ్ కూడా మనకు పర్సంటేజ్ తగ్గుతా ఉంది, అది 128 కాంచి 134 ఓబీసీ బీసీలలో మళ్ళీ పెరుగుకుంటా పోయింది. ఆ రకంగా మనకు కేటగిరీ వైజ్ ఈడబ్ల్యూఎస్ మళ్ళీ తగ్గింది అది చెప్తాను. ది టైం మేనేజ్మెంట్ అనేది థర్డ్ వన్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ టైం అలొకేషన్ అనేది డిఫికల్ట్నెస్ మీద, మీకుండే క్వశ్చన్స్ మీద పెట్టుకోవాలి. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈ 1 డే మనం ఎక్కువ మీరు కష్టపడొద్దండి. ఫార్ములా షీట్ కనుక మీరు ఏదైనా తయారు చేసుకుంటే ఫార్ములాస్ లిస్ట్ కానీ, ఫార్మా షీట్ కానీ, లేకపోతే స్టేట్మెంట్స్ కానీ, ఏదైతే మీరు ప్రిపేర్ చేస్తారో ఒక్కసారి దాన్ని క్విక్ రివైవ్ చేయండి, అది మాత్రమే చూడండి. ఇంతకుముందు మేడం చెప్పినట్టు రెసిడ్యూస్ మీద కానీ, జనరేటర్స్ మీద కానీ, సబ్ గ్రూప్స్, నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ మీద కానీ, నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీద కానీ, సో సిమెట్రిక్ గ్రూప్స్ మీద కానీ క్వశ్చన్స్ వస్తా ఉంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రూప్స్ కానీ, ఓడిఈ పీడీ మీద ప్రాబ్లమ్స్ మీద కానీ డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి మనకు.
ఆ ఫార్ములాస్ ఏదైతే ఉంటాయో వాటిని మనము గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గతంలో ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినా ఈ టైంలో మనం ఫార్ములా గుర్తుపెట్టుకోకపోతే ఆ టైంలో వేస్ట్ అవుతుంది. ఇంతకుముందే మేడం చెప్పారు రెసిడ్యూస్ మీద పోల్స్ సింగులారిటీస్, అది అది నాలుగు ఐడియా ఉంటేనే మనం బిట్ క్రాక్ చేయగలుగుతాం. సో రెసిడ్యూస్ మీద మీరు చూడండి, కాంప్లెక్స్ ఎనాలిసిస్ లో మేము ఇంకొక వీడియోలు చేశాను, టీఎస్ సెట్ 22, 23 ఏపీ సెట్లలో మనకు ఏ రకమైనటువంటి మార్క్స్ ఇచ్చారంటే కాంప్లెక్స్ ఎనాలిసిస్ లో నాకు తెలిసి 7 to 9 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. రెసిడ్యూస్ మీద సింగులారిటీ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు, ఆ రకంగా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కావాలి. ఇకపోతే ఈ ఫార్ములా షీట్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్, సిఆర్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఎనలైటిక్ మనం ఏమి ఎనలైటిక్ ఫంక్షన్స్ కానీ మిల్లీ థామ్సన్ మెథడ్ కానీ లేకపోతే మనకి ఇంకా ఆపరేషన్ రిజిస్టర్ లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఫస్ట్ ఫస్ట్ ఓఆర్ మీద స్టార్ట్ స్పాట్ అలుగు ఆపరేషన్స్ రిసెర్చ్ లో మనకు మినిమైజ్ అండ్ మాక్సిమైజ్ అనేది డ్యూయల్ సింప్లెక్స్ సింప్లెక్స్ మెథడ్ సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. కొంచెం కనుక ఐడియా ఉండి ఇంతకుముందు కనుక మీరు టీచ్ చేసి ఉంటే, ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ అయితే టీచ్ చేసి ఉంటారు, మాకు రాదు కదా వదిలిపెట్టవాకండి, జస్ట్ ఫర్ ఒక 10 to 15 మినిట్స్ మీరు అది ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటి చూడండి. రియల్ అనాలిసిస్ మీద మేజర్ గా కన్వర్జెంట్ డైవర్జెంట్ ఆ కాన్సెప్ట్ రేషియో టెస్ట్ కంపారిజన్ టెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి లిమిట్ టెస్ట్, ఈ టెస్ట్ అన్ని కూడా ఒకసారి చూసుకొని పోండి. ఆ టిప్స్ ఏమన్నా మీరు ఇంకేమన్నా షార్ట్ కట్స్ రాసుకుంటే ఒకసారి వాటిని ప్రిపేర్ కాండి. అదేవిధంగా మనకి ఇంటిగ్రల్ ఈక్వేషన్ కూడా మీరు పెట్టడం జరిగింది, ఫ్రెడల్ హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్, వాల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అని, ఇంకా క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్ కూడా సింపుల్ ఉంటారు, 1 or 2 క్వశ్చన్స్ క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్ మీద కూడా వస్తుంది. సో దానికోసం మీకు మేడం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఎలిమినేషన్ మెథడ్ అండ్ వెరిఫికేషన్ మెథడ్, ఐదర్ ఎలిమినేట్ అనే చేయగల వెరిఫికేషన్ కూడా కొన్ని మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ కొన్ని కొన్ని టాపిక్స్లలో వెరిఫికేషన్ మెథడ్ కూడా మనము అప్లై చేసుకుంటాము. ఓకే, ఇది టైం మేనేజ్మెంట్. తర్వాత ఫార్ములా షీట్ అనేది క్విక్ రివిజన్ చేసుకోవడం అనేది ఇది ఫోర్త్ పాయింట్ కింద వస్తుంది. ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే న్యూ టాపిక్ సెట్ ఫస్ట్ లో చదవద్దు, అవాయిడ్ ద న్యూ టాపిక్స్ ఫర్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. కొత్త టాపిక్ లోకి ఇప్పుడు ఈరోజు చూసా మేడం ఏదో చెప్పింది, సార్ ఏదో చెప్పాడు చెప్పింది, ఆటోమేటిక్ గా మళ్ళీ మీరు కొత్త టాపిక్ మాత్రం ఎట్టి ఫస్ట్ లోను చదవకండి. సో ఫోకస్ ఆన్ యువర్ ఫస్ట్ పేపర్ కూడా, పేపర్ వన్ ని ఎట్లీ ఫస్ట్ నెగ్లెక్ట్ చేయవాకండి. పేపర్ వన్ లో కూడా గుడ్ స్కోర్ చేసుకోవచ్చు, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, సో డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఫేస్ ప్యాసేజ్ ఉంటాయి, మనం ఈజీగా కొంత చేయగలుగుతాము. పేపర్ వన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, మీరు మళ్ళీ ఒకసారి దాన్ని కూడా టైం కేటాయించేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైతే యూనివర్సిటీస్ మీద కానీ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఒక్కసారి మళ్ళీ చూడండి. ఇకపోతే బీ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్ ఉంది. మీకు తెలియని విషయం ఏంటంటే మీరే ఎంతో ఇంతో ప్రిపేర్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ కాముగా సెట్ ఎగ్జామ్ అప్లై చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. కైండ్ యువర్ ఇన్ఫర్మేషన్ అంతో ఇంతో ఈ కోచింగ్ తీసుకొని వాట్సాప్ గ్రూప్లలో ఉండి అవేర్నెస్ ఉండి రోజు కొన్ని క్వశ్చన్స్ పెడతా ఉంటే నాకు రావట్లేదుగా చూస్తున్న వాళ్ళు మనం ఉన్నాము. కాబట్టి బీ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్గా ఉండి మనం ఎగ్జామ్ రాసుకోవాలి. ఆ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా మనం సక్సెస్కి దగ్గరలో ఉంటాం. ఇకపోతే లాస్ట్ వన్, ఎగ్జామ్ డే టిప్స్ ఎలా ఉంటాయి. ఎగ్జామ్ డే రోజు ఓ మార్నింగ్ లేచి మళ్ళీ అడావుడు ఏం చేయవకండి, జస్ట్ మనకి ఏవైతే డాక్యుమెంట్ కావాలో, ఐ మీన్ ఆధార్ కార్డ్ ఒకటి అవుతాడు, హాల్ టికెట్స్, ఇంకేమైనా డాక్యుమెంట్ కావాలంటే అవన్నీ రెడీ చేసుకొని ఆ నెసెసరీ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందుగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి, చాలా పీస్ఫుల్గా కామ్గా ఉండండి. ఖచ్చితంగా మీరు పేపర్ని మీ అనుకున్న రీతిలో ఎగ్జామినేషన్ లో కండక్ట్ చేస్తారు. చాలా మంది మరి మ్యాథమెటిక్స్ లో 100 to 100 చేయాలా, 100 questions నాకు రావుగా సార్ ఎట్లా చేయగలుగుతాను, ఏంటిది దీనికి ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్న క్రమం అనమాట. సో చిన్నగా మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తానండి, అఫ్కోర్స్ అవసరం లేదనుకుంటే పేపర్ కూడా షేర్ చేసేసి ఒక నిమిషం. ఎట్లా క్రాక్ చేయాలి ఏంటిది అనేది మనం ఒక్కసారి, ఎస్ ఇంతకుముందు గతంలో కూడా మీకు చెప్పానండి, ఒక వీడియో కూడా తయారు చేశాను టీఎస్ సెట్ 22, 23 అంతకుముందు ఏబిసిడి ఆప్షన్స్ లో దేనికి ఎన్ని ప్రియారిటీ ఇస్తున్నాడు, స్టాట్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి, ఏది క్లిక్ చేస్తే ఏది ఆప్షన్ పెట్టుకుంటే మనకి ఎంత స్కోర్ వస్తుందో కూడా మీకు ఒక వీడియోలో చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు టోటల్ ఒక చిన్న ఐడియా అండి, అంటే మాకు మనకు భయం పోవాలి, చాలా మంది నేను మొత్తం ప్రిపేర్ కాలేదా, సబ్జెక్ట్ మొత్తం నాకు రాదు కదా అనే ఒక ఆందోళన ఉన్నారు. సో సబ్జెక్ట్ మొత్తం ఎవరికి రాదండి, ఈవెన్ నాకు రాదు, ఇంతకుముందు మేడం చెప్పినట్టు కూడా అన్ని టాపిక్స్ మీరు అడిగితే టకాలను ఎవరు చెప్పలేరు. అలా కాకుండా మీరు ఒక చిన్న ఐడియా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. పేపర్ 1 కనుక చూసుకున్నట్టయితే 50 questions, పేపర్ 2 కనుక చూసినట్టు 100 questions. సో 50 into 2 100 marks, ఇక్కడ వచ్చేసి 200 marks, సో టోటల్ 300 marks. మీరు ఒక్కసారి పరిశీలించినట్టయితే గతంలో టీఎస్ సెట్ 22 కానీ టీఎస్ సెట్ 23 కానీ ఏపీ సెట్ కానీ కనుక చూసినట్టయితే నాకు తెలిసి మాక్సిమం మార్క్స్ 160 to 170 మధ్యలోనే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 55-60% మార్క్స్ మాత్రమే వస్తుంది.
ఇది హైయెస్ట్ మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ కింద చూస్తున్నాను. సో 160 to 170 అవుట్ ఆఫ్ 300 లో 150 కనుక తీసుకున్నది 50%. సో 160 to 170 మార్క్స్ మధ్యలోనే ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు ఓసీ కేటగిరీ ఉన్న క్యాండిడేట్ మనకి ఎంతవరకు రావచ్చు అంటే ఈ రేంజ్ లో ఉండాలి, 160 to 170. అలా మళ్ళీ మనకు బీసీ, బీసీ కింద బీసీ కేటగిరీ ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉందాం. సో ఈ రకంగా అది నేను దాంట్లో డీటెయిల్గా పోవట్లేనండి. సో ఆ ఇంకా తగ్గుతా ఉంది, దీని నుంచి ఇంకా తగ్గుంటూ వస్తుంది. పోయినసారి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి నాకు తెలిసి 128 to 132 వరకు వచ్చినట్టుంది. ఇది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, ఈ రకమైన స్కోర్ ఉంది. అయితే ఒక నిమిషం చూడండి, ఇక్కడ మీకు ఈ 150 క్వశ్చన్స్ కు 300 మార్క్స్ కాను మనకు 3 అవర్స్ టైం ఇస్తున్నాడు. అంటే దాదాపు ప్రతి క్వశ్చన్ మనకు ఉన్నటువంటి 150 క్వశ్చన్స్ కు 3 అవర్స్ అంటే 120 మినిట్స్ అంటే 50 something సెకండ్స్ మాత్రమే ఉంటుంది క్వశ్చన్ చేయడానికి. సో ఈ క్వశ్చన్స్ లలో మీరు ఈ 160 క్వశ్చన్స్ కు ఆప్షన్ ఏబిసిడిలు కనుక చూసుకున్నట్లయితే, మీకు చెప్పాను నేను, అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి చాలా మంది అంటా ఉన్నారు, సార్ మా వాడికి అంత సబ్జెక్ట్ లేకపోయినా మన క్వాలిఫై అయ్యాను సార్, డైరెక్ట్ అటెంప్ట్ చేశాను సార్, సో ఆడు ఏం చదవలేదు సార్, వాడికి వచ్చింది సార్ నాకు రాలేదు, నేను ఇప్పటికి 3 సార్లు అటెంప్ట్ చేసినా నాకు రావట్లేదు. కొన్ని సందర్భంలో లక్కీ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది, అంటే దీన్నే ఫాలో అని కాదు, బట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, కొంత మీకు కూడా ఐడియా ఉండాలి. నేను చేసిన అనాలిసిస్ మీకు చెప్తాను. నేను గతంలో కొన్ని పేపర్ కి మొత్తం బ్లూ ప్రింట్ ప్రకారం చెక్ చేసిన తర్వాత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దాదాపు మనకు ఉన్నటువంటి 150 క్వశ్చన్స్ ఉంటాయండి. 150 by 4 వేసుకున్నట్లయితే దాదాపు 37.5, అంటే ఈచ్ క్వశ్చన్ అంటే ఆప్షన్ కరెక్ట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే 37.5 అండ్ అప్రాక్సిమేట్ 37 వేసుకుందాం. అంటే ఏ ఆప్షన్ 37, బి ఆప్షన్ 37, సికి 37 ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చినట్లయితే, అంటే 37 క్వశ్చన్స్ కరెక్ట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది, ఐదర్ ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ. ఇంతకుముందు మేడం మాట్లాడినట్టు ఏం చేస్తారంటే, ఫస్ట్ పేపర్ సెట్టరు ఫస్ట్ ఆప్షన్ నెగిటివ్ థింకింగ్ ఆలోచించారు, అంటే చూడగానే ఇది ఆప్షన్ పెట్టడం ఉద్దేశంతో ఫస్ట్ రాంగ్ ఆప్షన్ ఇవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉందండి. సో కాబట్టి మనము, నేను ఏమంటానంటే ఉన్న ఆప్షన్స్లలో ఐదర్ బి కానీ సి కానీ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇంకా మీరు ప్రాబ్లమ్స్ కొన్ని చేశారు, మీరు ఓన్గా ఒక 100 ప్రాబ్లమ్స్ ఒక 70 ప్రాబ్లమ్స్ చేశారు, దాంట్లో ఏ ఆప్షన్ ఎక్కువ ఉంది, ఏ బీలు ఎక్కువ కనపడుతున్నాయి, అప్పుడు మీరు ఏం చేయండి, చూస్ ఐదర్ సి అండ్ డి ఆప్షన్స్. అప్పుడు అన్నీ ఒకటే పెట్టాలి. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మాక్సిమం ఎగ్జామ్ రాసే వాళ్ళు అన్నీ ఒకటే ఆప్షన్ పెట్టడానికి ఇష్టపడరు, ఇది కొన్ని సీల్ పెడదాం కొన్ని డీల్ పెడదాం అంటారు, అక్కడే ప్రాబ్లం అవుతుంది. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, మీకు తెలిసిన క్వశ్చన్స్ మొత్తం అటెంప్ట్ చేయండి. మీకు 50 క్వశ్చన్స్ తెలిస్తే 50 రాయండి. చేసిన తర్వాత మిగతా ఆప్షన్స్లో ఇందులో 50లో ఎక్కువ ఏమున్నాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏలే బీలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, యూ చూస్ ఫర్ సి రైట్. ఇక చూద్దాం, ఇక్కడ మీకు నాకున్న అనాలిసిస్ ప్రకారం గతంలో చూసినట్లయితే టీఎస్ఎట్లో కానీ మిగతా ఎగ్జామ్స్లో 37 కనుక ఇందులో తీసుకున్నట్లయితే, ఎగ్జాక్ట్ 37 ఉండకపోవచ్చు, ఇవి 30 to 35 మధ్యలో ఇది ఉంటుంది, ఇది కూడా 30 to 35 మధ్యలో ఉంటుంది, బీసీకి కనుక ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, ఇది 40 to 45 ఛాన్సెస్ ఉన్నాయండి, 40 to 45 ఆప్షన్స్ కరెక్ట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామూలు యావరేజ్ క్యాండిడేట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడదాం. ఒక యావరేజ్ క్యాండిడేట్ ఏం ప్రిపేర్ కాలేదు, లైట్గా ప్రిపేర్ అయ్యాడు, ఆయన ఓవరాల్గా 150 క్వశ్చన్స్కు ఆయన రాస్తే ఆయనకు లక్కీ మీద చూడండి, 150 క్వశ్చన్స్లో ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అనుకుందాం మనం, 40 to 45, ఒక 42 క్వశ్చన్స్ అనుకుందామండి, 42 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ వేసుకుంటే ఆయనకు ఎంత వస్తున్నాయి, 84 మార్క్స్. 84 కాదండి, 80 అనుకుందాం. అంటే లక్కీగా మీరు ఏ ఆప్షన్ పెట్టినా మినిమం 80 to 90 మార్క్స్ మధ్యలో, 80 to 90 మధ్యలో మీకు మార్క్స్ వస్తాయి. అంటే ఏదో ఒకటి ఒక స్టూడెంట్ని కూర్చోబెట్టి రాపించిన ఆర్ 70 to 80 కానీ 70 to 80 స్కోర్ ఇది ఉంటుంది, లీస్ట్ ఇదే చూసుకోండి. లేదు ఈ బీసీ ఆప్షన్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది కాబట్టి 80 to 90. ఇది ఎవరు రాసినా కూడా ఈ క్వశ్చన్స్ మీ దగ్గరే ఉన్నట్టే, అంటే లోయర్ ఎడ్జ్ 80 అప్పర్ ఎడ్జ్ 90, 80 మార్క్సే తీసుకుందాం, 80 మార్క్స్ తీసుకుందాం రైట్. మరి ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన క్యాండిడేట్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో ఆయనకు తెలిసిన క్వశ్చన్స్ ఒక 40 ఉన్నాయండి, 40 ఓన్లీ కరెక్ట్ చేశాడు ఆయన, ఆయనకు తెలిసిన క్వశ్చన్స్ 40 మాత్రమే కరెక్ట్ చేశాడు. 40 into 2 ఇది 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో 40 మాత్రమే. అది ఎలిమినేషనా లేకపోతే వెరిఫికేషనా, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్డా, అన్ని క్వశ్చన్స్ కలిపి 80 మార్క్స్. అంటే చూడండి 80 ప్లస్ 80 మార్క్స్,
సో 160 మార్క్స్ నీకు వస్తున్నాయండి. ఇది మీకు జస్ట్ ఫర్ ఐడియా కోసం చెప్తా ఉన్నాను, కొంతమందికి ఐడియా ఉండాలని చెప్పే చెప్తున్నాను. సో ఈ విధంగా మనము మీరు టోటల్ పేపర్ మొత్తం చేయాల్సకుండా కొంచెం నా సార్ నాకు మ్యాథమెటిక్సే ఉంది స్టార్ట్స్ ప్రిపేర్ కాలేదు ఇలాంటి వాళ్ళకు ఈ టెక్నిక్ చూడండి. చాలా మంది అనుకుంటాం ఇలా చేద్దాం అనుకుంటాం కానీ ఎగ్జామినేషన్ పోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాక్టీస్ అక్కడ పేపర్ మీద పెట్టము, అలా కాకుండా ఏదో రకాలను పెట్టేస్తూ ఉంటాం, అలా జరుగుతుంది. సో ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్ కానీ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ కానీ ఓఆర్ ఆపరేషన్ రీసెర్చ్ లాంటి క్వశ్చన్స్ ని ఇంటి పరిస్థితిలో పోగొట్టవకండి. చూడండి మీకు కొన్ని తక్కువ, ఇంకా మార్కోవెన్ చైన్ మీద కూడా ఇంతకుముందు కూడా మార్కోవెన్ చైన్ మీద తక్కువ టైం జస్ట్ మీరు 1 అవర్ ప్రిపేర్ అయితే దీంట్లో ఉన్న 2 క్వశ్చన్స్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది, 2 అంటే 4 మార్కులు. ఇట్లా చిన్న చిన్న అనుకోవకండి, దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సిఓవి, క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్, ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ మీద, సో ఆపరేషన్ స్టాటిక్స్ లో కూడా కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ మీకు తెలుసు, వాటి మీద చూసుకోండి. తర్వాత మేజర్ గా మనము ఎక్కువ ఇంకా మీరు ఇంకా చదవాలనుకున్నప్పుడు మేజర్ గా మనకు వచ్చే క్వశ్చన్స్ రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా బాగా చదివాం, రియల్ అనాలిసిస్ చేసాం, సో కాంప్లెక్స్ అనాలిసిస్ పర్ఫెక్ట్ గా చేశారు చాలా మంది కూడా. ఇంకేంటంటే ఓడిఈ పీడిఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసాం, ఓడిఈ పీడిఈ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, ఆల్జీబ్రా చేసాము. సో ఇవి సరిపోతాయండి. వీటితో పాటుగా మేము నేర్చుకున్నటువంటి స్టాటిస్టిక్స్ తో పాటు ఓఆర్ను, సిఓఈ క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్, ఇంటిగ్రల్ ఈక్వేషన్ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా మీరు టోటల్ స్కోర్ లో మీరే ముందున్నారు. ఖచ్చితంగా మీరు ఈజీగా టీఎస్ఎట్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఫాలో కాండి, ఈజీగా మీరు క్రాక్ చేస్తారు. ఇంతకుముందు గతంలో మనం క్రాక్ చేసాము, ఇంతకుముందు వాళ్ళు చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ దగ్గరలో ఉంటాం. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ క్లోజ్ టుడే సెషన్ అండ్ ఆల్సో ఐ గివ్ స్మాల్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ అకాడమిక్ క్యాలెండర్, ఐ మీన్ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా డిఎల్ ఉద్యోగాలు పడతాయా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ప్రమోషన్స్ కూడా ఇస్తున్నారు కదా, ఇంకా ఉంటాయా సార్ అని. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ సిటీస్లలో వరంగల్ కానీ హైదరాబాద్ లో కానీ సిటీస్లలో మెయిన్ కాలేజీలలో ఫోకల్ టు నాన్ ఫోకల్ కావడం వల్ల ఇక్కడ మొత్తం వేకెన్సీస్ ఏర్పడ్డాయండి. అంటే వేకెన్సీస్ ఉన్నట్టే లెక్క కదా. కాబట్టి నాకు తెలిసి దాదాపు 60 నుంచి 70 పొజిషన్స్ స్టేట్ లెవెల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ ఇక ప్రమోషన్ పైన ఒక 10 మంది పోతారు, తక్కువ తక్కువలో 50 పోస్ట్ అనేది డిఎల్ గా ఉండడానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ మనకు గురుకుల జేఎల్డిఎల్ కూడా ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్లో, ఖచ్చితంగా వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. దానికోసమని ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము, అది ఈ మంత్ 25th నుంచి లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. దానికోసం కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళందరి కోసం మళ్ళీ లైవ్ క్లాసెస్ ఈవినింగ్ టైంలో, అది వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకెళ్తా ఉన్నాం. స్లోగా టాపిక్ చెప్పుకుంటూ వెళ్తామని అందుకోసం ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో దానికి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు దానికి రీచ్ అవుతామని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ధర్మాట ఎడ్యుకేషనల్ అకాడమీ అనునిత్యం మీ వెంబట్టు ఉంటుందనుకుంటున్నాం. వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు ఎప్పుడు ఏ టైంలో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మా టీం మెంబర్స్ మీకు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ. మీరందరూ కూడా మీ మిత్రులతోటి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి మా విద్యార్థులకు, మా స్టూడెంట్స్కు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మరి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. రేపు అంటే 10వ తారీఖు ఎగ్జామ్ రాయబోయే అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తా ఉన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యారు. మీరందరూ కూడా ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేశారు. సో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉంటుంది, సక్సెస్ కూడా ఉంటుంది. దానికి మీకు చెప్పాను, ఇంతకుముందు క్లాసులలో మీకు రిజల్ట్ పెట్టాను. చూడండి మంచి మార్క్స్, కొన్ని ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 100కు 84-86 మార్క్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా చూడండి, మనలో ఒక్కరు ఖచ్చితంగా ఈరోజు స్టేట్ టాపర్ అవుతారు, అది ఎవరైనా కావచ్చు. సో ఈ ఒక్క రోజుని మాత్రం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, జస్ట్ ఫర్ రివిజన్ చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రివిజన్ చేయండి. సార్ నాకు ఈ పాయింట్ రాదు కదా, ఇది రాలేదని, అందరికి అన్ని రావనవసిన అవసరం లేదు. మీరు వర్రీ కావకండి, రైట్? కంగారు పడితే మాత్రం ఉన్న ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా రాయలేము. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హావ్ ఎ నైస్ డే. రీచ్ అయినా అనుకుంటున్నాం. ఏమైతే ఏమైనా మీరు సజెషన్స్ కూడా చేయొచ్చు, ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఆ సజెషన్ తో ముందుకెళ్తాము. ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ లో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా ఉండడండి. మాక్సిమైజ్ మినిమైజ్ అదొక్కసారి మళ్ళొకసారి చూసుకోండి. ఎక్కడైతే మీరు పర్ఫెక్ట్ గా అవుతారో వాటి మీదనే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కండి. ఈ టైం అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ నెక్స్ట్ బ్యాచ్. ఐ మీన్ మళ్ళీ మీరు నెక్స్ట్ బ్యాచ్ లో టీఎస్ఎట్ లో ఉండొద్దు, డిఎల్ లో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరినీ కూడా నెక్స్ట్ డిఎల్ ప్రిపరేషన్ లో ఉండాలి. ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోండి. తర్వాత కాంట్రాక్చువల్ ఫ్యాకల్టీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ప్రమోషన్ ఇచ్చారు ఈ మధ్యలో. నిన్న ఇచ్చారు జేఎల్ నుంచి డిఎల్ ప్రమోషన్ కు. ఎవరైతే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కానీ పిహెచ్డి కానీ
ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అండి. నాకు తెలిసి మళ్ళీ సెట్ కొంచెం లేట్ అవుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ లో టీఎస్ సెట్ 2012 లో 170,000 మంది ఎగ్జామ్ రాశారు. మొన్న మీరు చూసినట్లయితే ఓవరాల్ గానే 50,000 to 60,000 మధ్యలో ఉన్నారు. అంటే గ్రాడ్యువల్ గా ఎప్పుడైతే తగ్గుతుందో కొంత టైం గ్యాప్ తీసుకుంటారు. అంటే అవుట్ గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంత టైం తీసుకుంటారు. సో మీరు మాక్సిమం మీ టైం క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.